అక్రమాలకి, అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి అన్యాయమైన వైఖరికి ఈరోజు ఎక్కడా కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి తప్ప స్వేచ్ఛగా సజావుగా ఎన్నికల కమిషన్ కూడా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిని ఈరోజు అధికార పార్టీ నాయకులు కల్పించే పరిస్థితి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కానీ నియోజకవర్గాల వారీగా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతూ విచ్చలవిడిగా మద్యం నగదు విపరీతంగా పంపిణీ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు ఒక సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు 110 కోట్ల రూపాయలు ఎన్నికలకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం మీద వేయించేయడానికి ప్రణాళిక రచించి ఈరోజు ఖర్చు పెట్టారు. ఓటర్ కొనుగోలు కావచ్చు, కాలనీ కొనుగోలు కావచ్చు, గ్రామాల వారీగా కొనుగోలు కావచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం ఎన్నికల కమిషన్ జిల్లాలో ఉండేటువంటి ఎన్నికల అధికారి ఈరోజు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళని కనుక్కుంటే ఏ విధంగా ఒక్కొక్క కాలనీకి వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కాదు, ఒక్కొక్క కాలనీ ఏ విధంగా కొన్నారు, ఒక్కొక్క కాలనీకి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలనీలుగా కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్లో నేను ఈరోజు చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారిని ఎఫ్ఐఆర్ కట్టించి విచారణ చేపట్టి అసలు జరిగినాయా లేదా వాస్తవాలు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేటువంటిది బట్టబోయ చేయాల్సినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో చంద్రమోహన్ రెడ్డి అవినీతిని గురించి నేను మాట్లాడడం జరిగింది. 2014 ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి చందాలు కావాలి అని చెప్పి చందాలు అడగడం జరిగింది. నా దగ్గర లేనిది డబ్బు తప్ప నాకు ప్రజాభావం ఉందని పదే పదే మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఈరోజు 2019 ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తి 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 కోటికి దాదాపుగా 5,000 రూపాయల వరకు పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏ స్థాయిలో ఈరోజు వీళ్ళ అవినీతి సంపాదన అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది బట్టబయలేటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు మేము చెప్పాం అధికారం ఉంది, అధికారానికి సంబంధించినటువంటి అధికారులు పాపం మీరు గమనించారో లేదో మీడియా అయినా గత 2 రోజులుగా తనిఖీలు నిర్వహించడం లేదు తనిఖీల కేంద్రాలు. అంతకుముందు వరకు తనిఖీలు నిర్వహించినటువంటి అధికారులు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత 2 రోజులుగా మీరు కావాలంటే ఇప్పుడే వెళ్ళండి తనిఖీ కేంద్రం దగ్గర బడ్లాకు తనిఖీలు నిర్వహిస్తున్నారా గత 2 రోజులుగా తనిఖీలు నిర్వహించడం లేదు. కారణం వాళ్ళకి వెసులుబాటు కలిగించడానికి, యథేచ్ఛగా రవాణా చేయడానికి, యథేచ్ఛగా తీసుకెళ్ళడానికి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ బయటకు తీయాలి. వీడియో క్లిప్పింగ్స్ తీసి గత కొద్ది రోజులుగా ఎంతమంది వీడియోలు చిత్రీకరించారు, ఎంతమంది వీడియోల దగ్గర చెక్ చేశారు, ఎంతమందిని సోదా చేశారు, 2 రోజులుగా ఏం సోదా జరిపారు అనేటువంటిది కూడా వాస్తవాలు యథార్థం బయటపడేటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు పాపం సమయం కేటాయిస్తున్నారు. మీరు 8 గంటల నుంచి 8 గంటల లోపల మీరు పంపిణీ చేసుకోండి, నగదు కానీ మద్యం కానీ మేము ఆ ప్రాంతాలకు రాము, మేము మీ జోలికి రాము. ఆ తర్వాత మరలా టైమింగ్స్ ఒక్కొక్క కాలనీకి, ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క గ్రామానికి సమయాలు కేటాయించి ఆ సమయంలో మీరు పంపిణీ చేసుకోండి అని చెప్పి ఈరోజు వాళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేయడానికి సహకరించేటువంటి పరిస్థితి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. శ్రీ వైజయంతి ఫర్నిచర్ వరల్డ్ ప్రెజెంట్ బిగ్ సమ్మర్ సేల్. ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ ఫర్నిచర్ పై 50% వరకు డిస్కౌంట్. సోఫా కొనుగోలుపై పెడెస్టల్ ఫ్యాన్ ఉచితం. డైనింగ్ సెట్ కొనుగోలుపై ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఫ్రీ. డబల్ కాట్ కొనుగోలుపై 3-జార్ మిక్సర్ ఫ్రీ. దివానా సెట్, మ్యాట్రసెస్, షూరాక్, ఆఫీస్ ఫర్నిచర్, వాల్ యూనిట్స్ వంటి వందలాది లేటెస్ట్ ఫర్నిచర్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్ ధరలు. గమనిక, ఫర్నిచర్ పై ముందెప్పుడు లేని విధంగా క్యాష్ దొరికే 2 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని 0% ఈఎంఐ ఫైనాన్స్. కేవలం 1 ఈఎంఐ చెల్లించి ఫర్నిచర్ ని మీ సొంతం చేసుకోండి, మిగిలిన మొత్తాన్ని వడ్డీ లేని నెలసరి వాయిదాలలో చెల్లించండి. శ్రీ వైజయంతి నాణ్యమైన ఫర్నిచర్ కు చిరునామా శ్రీ వైజయంతి ఫర్నిచర్ ఫోల్డ్, పరమేశ్వరి కళ్యాణ మండపం పక్కన మినీ బైపాస్ రోడ్, ఎంజీబీ మాల్ పక్కన, నెల్లూరు.